ఏది భార్గవ వెళ్ళిపోయాడా? ఎటు వెళ్ళాడు సార్? భార్గవ ఆవేశంలో ఉన్నాడు. ఆవేశంలో ఉన్నవాడు ఏ దిక్కుకు వెళ్తాడో ఎవరు చెప్పగలరు? వాడెవడో జైలు నుంచి వస్తున్నాడని మమ్మల్ని పుట్టింటి పంపించేస్తారటండి. మా తమ్ముడు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు కదా, కనీసం వాడైనా దగ్గర ఉంచుకోండి. అవతల పోయిన థ్రిల్ అయిపోతుంది. ఇంకా పురాణం చెప్తూ కూర్చుంటావంటే నువ్వు కారు ఎక్కువ చెప్పు. నాలుగు రోజులు గడిచినాయి అంటే గతం మర్చిపోతాడు, అన్ని గొడవలు సర్దుకుంటాయి. ఇవేం కంగారు రే, మీ అమ్మగారి పురాణం ఏదో కొత్త అయినట్టు సొత్త కూకుంటావేట్రా పోనీ. చాలండి సంబరం. అందరినీ పంపించేశావా? పంపించేశాను. పిచ్చిగాడిదే, నిన్ను చంపితే సాక్ష్యం కూడా లేకుండా చేసుకున్నావు కదరా. నన్ను చెప్తావా? అమ్మో, ఎవరైనా ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ ఈ భార్గవరాముడి చేతుల్లో నుంచి తప్పించుకోలేరురా. నేను నీ పాలిటి మృత్యుదేవత. నన్ను చంపి చేయకండి బాబు, క్షమించండి. క్షమిస్తాను. విధ్వంసకాండ పూర్తయ్యాక విశ్రమిస్తాను. ఈ ప్రజ కదరా, నీ దగ్గర లంచంగా తీసుకున్నానన్నావు. ఈబీసీఆర్ టీవీలే కదరా నాకు లంచంగా ఇచ్చానని చెప్పావు. ఈ పనే కదరా నేను అవినీతితో తీసుకున్నానన్నావు. డీసీపీ ఫోన్ చేసి నేను నిన్ను కొట్టానని చెప్పి వద్దులండి. చెప్పింది చెయ్యి. హలో, నమస్కారం. నేను డీసీపీ గారు, నేను సదానందని మాట్లాడతాను. ఆ భార్గవ్ గారు నా ఇంటి మీద పడి నన్ను తుక్కు రాజుకుంటాడండి. సటప్, ఇంతకు ముందు కూడా ఇలాగే అబద్ధాలు ఆడి అతన్ని జైలు పాలు చేశారు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వకండి. ఏమన్నాడు? నమ్మట్లేదండి. కరెక్ట్, నమ్మడు కాబట్టే ప్రతిరోజు వచ్చి నిన్ను తని పెడతాను. రోజునా? అవును. నిన్ను పెడితే ఇది నువ్వు నాకు ఇవ్వని ఫ్రిడ్జ్, వీసీఆర్, టీవీ, ఫ్యాను కొనుక్కోవడానికి కావలసిన డబ్బు. ఇది ఇంటల్లుడిలా నిన్ను ఇంటికి వచ్చి కొట్టిపోవడానికి మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు. మా అల్లుడికి, మా అమ్మాయికే కొలుసుకొని పెట్టలేదండి. అలాగా? ఏ అమాయకురాల్ని మోసం చేసి కేసులో నన్ను ఇరికించావు? ఆ పిచ్చి కూతురికి డైమండ్ నెక్లెస్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు. ఎలా ఉంది మన థ్రిల్? అసలు థ్రిల్ అంటే ఎంత ఉంటుందని ఇప్పుడే తెలిసిందండి. వస్తా మీకంటే బంజిపోట్లేనండి బాబు. అన్నయ్యండి, ఊరంతా వెతికండి, ఎక్కడ కనిపించలేదు. కనిపించలేదా? అసలు జైలు నుంచి విడుదలయ్యాడా? అయ్యాను. నేను విడుదలవటమే కాదమ్మా, చట్టం గొడుగులో, న్యాయం ముసుగులో బందీగా ఉన్న ఈ వ్యవస్థకు గుణపాఠం చెప్పబోతున్నాను. ఈ వస్తువుల్ని లంచంగా తీసుకున్నానని ఒకరోజున ఈ ఇంట్లోనే ఈ చేతులకే సంఖ్యలు వేశారమ్మా. అదే వస్తువులు ఇప్పుడు దౌర్జన్యంగా తెచ్చాను. అడిగే దమ్మున్నవాడు లేడు, ఎక్కడ పని ప్రశ్నించే హక్కున్నవాడు లేడు. హక్కున్నవాడు మేమున్నాను రా, నువ్వు చెడిపోయి తీసుకొచ్చిన ఈ వస్తువులన్నీ స్వీకరించడానికి మేము సిద్ధంగా లేవు. నువ్వు వట్టి బోడా శంకరుడివిరా, ఇన్నేళ్ల నుంచి ఆటో నడుపుతున్నా, నువ్వు నీ భార్య మెడలో చిన్న బంగారు గొలుసైనా చేయించగలిగావా? నేను చూడు, జైలు నుంచి బయటపడ్డ కొన్ని గంటలు తిరగకుండా నా చెల్లెలికి కొన్ని వేలు విలువ చేసే బంగారుపు నెక్లెస్ తీసుకొచ్చాను, ఈ ఖరీదైన సామాన్లు తెచ్చాను. ఇంకా అన్నయ్య, ఇవన్నీ ఎక్కడివి? నిజం చెప్పాలంటే దోపిడి, అబద్ధం చెప్పాలంటే. ఆగిపోయారే, చెప్పండి. అబద్ధాలు చెప్పడంలో మీరు ఆడతెరిపోయారు కదా. ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన వాడిని కదా, అనుభవం పెరిగింది. ఇంకా మీ బుద్ధి పెడత్రోలు పట్టకముందే దాన్ని సక్రమ మార్గంలో పెట్టాలి. పదండి. లత, ఏమిటిది? మీరు రాకపోతే నా మీద ఒట్టే. పదండి. హలో రాభాగవ, కూర్చో. సిడౌన్. ఎందుకు రమ్మన్నారట? ఉద్యోగం కోసం నిన్న ఒకసారి ఇంటర్వ్యూ చేశాను, మరొకసారి ఇంటర్వ్యూ చేయాలని రమ్మన్నాను. నేను ఇంటర్వ్యూలకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. ఈ ఇంటర్వ్యూ ఉద్యోగం కోసం కాదు భార్గవ, నీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కోసం. అంటే? మా అన్నయ్య కూతురు లతను నీకిచ్చి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఈ పెళ్లికి భార్గవ ఇష్టపడటం లేదు. భార్గవ, నీ సమాధానం అనాలోచితంగానో ఆవేశంగానో చెప్పింది కాదు, సునీతపుత్ర ఆశలో బంగారం తూచినట్టు తూచి నిర్ణయించుకున్నది. భార్గవ, నువ్వు తీసుకునే నిర్ణయానికి నీ బంగారు భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా? బాగుపడుతుంది భార్గవ. అవును సార్, లత తండ్రి దగ్గర ఉద్యోగిగా పనిచేస్తూ నేను లంచగొండగా అరెస్ట్ అయ్యాను.
లత పిన్న తండ్రి నన్ను కోర్టు నుంచి జైలుకు తీసుకెళ్లాడు. సంఖ్యలు వేసిన ఆ చేతులు ఈ కాళ్ళు గడికి కన్యాదానం చేయించగలవా? అంటే మేము నిన్ను కాపాడలేకపోయినందుకు దాని జీవితాన్ని నాశనం చేస్తావా? లేదు, నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధపడ్డాను. నేను వెక్కి వెళ్లాలనుకున్నది పూలరథమైతే లతను నిస్సందేహంగా నాతో తీసుకెళ్లేవాడిని. కానీ నేను నడవబోయేది ముళ్ళకంచ మీద. లతను అందుకే నాతో తీసుకెళ్లలేకపోతున్నాను. నీ నిర్ణయం నువ్వు తీసుకుంటే నేనేం కావాలి? మరో మనిషిని పెళ్లి చేసుకో. మరో మనిషిని పెళ్లి చేసుకోవాలా? ఎంత తేలిక అన్నావు భార్గవ. నువ్వు నా శ్రేయస్సు కోరే చెప్తున్నావా? నీ శ్రేయస్సు కోరుకోకపోతే వెంటనే నేను పెళ్లి చేసుకునేవాడిని. నిన్ను నీ ఆస్తిని ఇష్టం వచ్చినంత వరకు అనుభవించి నా దారిని నేను వెళ్లి కసి తీర్చుకునేవాడిని. ఎవరి మీద నీ కసి? సమాజం అంటూ ఉంటే నేను అందులో భాగస్తుణ్ణి, సంఘం అంటూ ఉంటే నేను అందులో ఒకణ్ణి. అందుకే వ్యక్తిగతమైన కక్ష పెంచుకున్నాను. నా భవిష్యత్తుని, నా తండ్రి ప్రగతిని నాశనం చేసిన ఆ రాజశేఖరం మీద పగ తీర్చుకుంటాను. పగ తీర్చుకుంటే ఏమొస్తుంది? పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? భార్య, కాపురం, బిడ్డలు, జీవితం, సుఖ సంతోషాలు. ఇవన్నీ నిజమైతే మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? తడుముకోవద్దు. తడుముకున్నా మీకు సమాధానం దొరకదు మిస్టర్ ప్రతాప్ రావు. పెళ్లి చేసుకుంటే మనిషికి శారీరక విశ్రాంతి లభిస్తుంది, పగ తీర్చుకుంటే మానసిక విశ్రాంతి లభిస్తుంది. మిస్టర్ భార్గవ, రాజశేఖరం చనిపోతే అతను కుటుంబమే నష్టపోతుంది, కానీ నీలాంటి అభ్యుదయవాది చెడిపోతే సమాజం నష్టపోతుంది. సమాజానికి అవసరమయ్యే నీలాంటి వ్యక్తులు దేశ ప్రగతికి అడ్డుపడకూడదు. ఇప్పుడు నాకు దేశం కంటే ముందు తండ్రి ఆత్మశాంతి ముఖ్యం. దానికోసం ఏదైనా చేస్తాను. అదే ఆఖరి మాట. కొత్త జీవితానికి మొదటి మాట.